విశాఖ జిల్లా ఏఓబి సరిహద్దు ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అదుపులో ఉన్న గిరిజనులను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాలపై పోలీసులు దాడులను ఆపాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు అదుపులో ఉన్న సింధేరి అప్పారావు, కొర్ర మల్లేశ్వరరావు, గడితూరి రామచంద్ర పడేలను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గ్రామాలపై పోలీసు దాడులు ఆదివాసీ గ్రామాలపై పోలీసు దాడులు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను మా ఊరి పేరు సాలెపులు. నా పేరు మార్త అపారావు మరదల్ని తమ్ముడు భార్య నేను మాట్లాడుతున్నానండి. మాకు తెలుగు కూడా తెలియదు సరిగా. అంటే మా బావగారు డిపోకి పనిచేస్తున్నాడు. మేజర్గా పనిచేస్తున్న వాడికి దారి కట్టేసి తీసుకెళ్ళిపోయారు దొంగతనంగా వచ్చి. వారు యూనిఫామ్లో కూడా లేదు పోలీసు కానీ మాకు తెలియదు. మమ్మల్ని రైతుల డ్రెస్ వేసుకొని వచ్చారు, పట్టుకెళ్ళిపోయారు. మాకు పూర్తి ఈ సంఘటన కూడా తెలియదు. ఎందుకంటే డిపోకి వెళ్ళినాడు కదా, వస్తాడని మాకు తెలుసు. పోలీసులు డ్రెస్సులు అంతే కదా, మాకు పోలీసులు అని తెలుస్తుంది. దొంగతనంగా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, రైతులకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. పేమ్లు అంటే ఈ డిపోకి వెళ్ళి మెజార్గా పనిచేస్తున్నప్పుడు 10 కేజీలు 20 కేజీలు ఇస్తున్నారు. బియ్యం తెచ్చి వీళ్ళకి పోషిస్తున్న వాడికి తెచ్చేసి పోషించేవాడు. వాడికి తీసుకెళ్ళిపోయారు మావిష్టని.